నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జీవితంలో ప్రశాంతంగా బతకాలంటే, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంటికి వాస్తు ఉండటంతో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. ఇంట్లో ఉండే అనేక వస్తువులు మన జీవితంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండానే కొన్ని వస్తువులు మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. చిన్న వస్తువులే కదా అని నిర్లక్ష్యం చేస్తే వాటి వల్ల కలిగే అనర్థాలు మాత్రం లెక్కకు మించి ఉంటాయి. ఇక అందుకే మన ఇళ్లలో ప్రతికూల ప్రభావాన్ని చూపించే 5 వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. ఇక ఆ న్యూస్ పేపర్లను రోజు ఇంట్లో ఓ చోట పెడుతూ ఉంటాం. న్యూస్ పేపర్లను పెద్ద కుప్పగా తయారు చేస్తాం. ఎప్పుడో కానీ వాటిని విక్రయించాం. అయితే అలా ఇంట్లో కుప్పలుగా పాత న్యూస్ పేపర్లు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, పాత వార్తా పత్రికలను ఆ విధంగా ఉంచడం వల్ల వాటిలో దుమ్ము ధూళి చేరి మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయని కూడా చెబుతుంటారు. పాత వార్తా పత్రికలను ఇంట్లో పోగు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది కుటుంబంలో అనుకూల వాతావరణాన్ని నాశనం చేసి కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణమవుతుందని చెబుతున్నారు. అందుకే పాత న్యూస్ పేపర్లను ఎప్పటికప్పుడు ఇంట్లో లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక రెండో వస్తువు ఏంటంటే, పాడైపోయిన తాళాలు, అలాగే తుప్పుపట్టి ఉన్న ఉపయోగం లేని తాళాలు. ఇవి ఇంట్లో ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ తాళాలు ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని కూడా నాశనం చేస్తాయని చెబుతున్నారు. పాడైపోయిన పాత తాళాలు ఇంట్లో ఉంటే పురోగతి ఉండదని, ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు. కనుక ఇంట్లో పాడైపోయిన పాత తాళాలు ఉంటే వెంటనే తీసివేయడం మంచిది. ఇక మూడో వస్తువు, పాడైపోయిన బట్టలు లేదా చిరిగిపోయిన బట్టలు. ఉపయోగించని, అలాగే జీర్ణదశకు చేరుకున్న బట్టలను కూడా ఇంట్లో ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇవి మీ పురోగతిని నిరోధిస్తాయి. ఇవి మీ కెరీర్ లో రకరకాల ఇబ్బందుల్ని సృష్టిస్తాయి. ఇవి లేని దారిద్ర్యాన్ని ఇంటికి తీసుకుని వస్తాయి. అలానే నాలుగో వస్తువు ఏంటంటే, ఇంట్లో పాడైపోయిన బూట్లు లేదా తెగిపోయిన చెప్పులు. ఇలా పాడైపోయిన బూట్లు, తెగిపోయిన చెప్పులు ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా దరిద్రానికి హేతువులట. ఇక ధరించని పాడైపోయిన చెప్పులను శనివారం నాడు పారేయాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం కొంతమేరకు జీవితంపై తగ్గుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఐదో వస్తువు ఏంటంటే, ఇంట్లో కదలని, పనిచేయని పాత గడియారాలు. ఇవి ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు. పనిచేయని గడియారాలు జీవితంలో అవరోధాలను సృష్టిస్తాయి. జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి. అందుకే పొరపాటున కూడా ఇంట్లో పనిచేయని గడియారాలు, అలాగే వాచీలను ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ 5 వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయటికి పడేస్తే ఇంట్లో ప్రతికూల ప్రభావం కొంతమేరకు తగ్గుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వెంటనే ఇప్పుడు చెప్పిన ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని బయటపడేయండి, దరిద్రానికి దూరంగా ఉండండి, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా జీవితాంతం హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.